హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఎంఎట్ ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, దిస్ ఇస్ మై సెకండ్ వీడియో కాబట్టి ఈ వీడియోలో మనం షుగర్ టెస్ట్ గురించి తెలుసుకోబోతున్నాం. షుగర్ టెస్ట్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, అంటే మన తినే షుగర్ కాదు, బాడీలో షుగర్ అనమాట. అంటే బ్లడ్లో షుగర్ అంటే మన ఇళ్ళలో ఆల్రెడీ పేషెంట్స్ ఉంటారు కదా, అమ్మను నాన్ను తాతయ్యను, లేకపోతే మంచిదే ఒకవేళ ఉంటే, ఆ షుగర్ గురించి మనం ఈరోజు ఈ వీడియోలో కంప్లీట్ ప్రొసీజర్ నేర్చుకోబోతున్నాం. అంటే ఏ విధంగా మెజర్ చేయాలి అనేది ఇన్ కిలోమీటర్లో. స్టార్ట్ చేయడానికి ముందు, అంటే ప్రొసీజర్ స్టార్ట్ చేయడానికి ముందు, ఒకవేళ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసినట్లయితే నాకు అది సపోర్టింగ్గా ఉంటుంది వీడియోస్ చేయడానికి, అలాగే ఎంకరేజ్మెంట్ కూడా ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, వన్ సెకండ్ చెప్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? అయితే ఇంకైతే కావాల్సిన లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, షుగర్ టెస్ట్ చేయడానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ శాంపుల్, అంటే సిరంతో కూడిన శాంపుల్ సెంట్రిఫ్యూజ్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి రెండు టెస్ట్ ట్యూబ్స్, అదేవిధంగా రెండు పిప్పెట్స్. రెండు పిప్పెట్స్ ఎందుకంటే చూడండి ఫ్రెండ్స్, ఇది 1 to 50 వరకు మెజర్ చేయగలదు, 1 to 50 వరకు మాత్రమే. అదేవిధంగా దీనికి సంబంధించిన పిప్పెట్ ట్యూబ్. నెక్స్ట్ వచ్చేసి ఇది 10 to 1000 వరకు మెజర్ చేయగలదు అనమాట, అంటే 10, 20, 30, 40 ఇలా 1000 వరకు మెజర్ చేయగలదు. అదేవిధంగా దీనికి సంబంధించిన పిప్పెట్ ఇప్పుడు ఇక్కడ ఉంది. నెక్స్ట్ వచ్చేసి గ్లూకోజ్ రియాజెంట్. చూడండి ఫ్రెండ్స్, గ్లూకోజ్ రియాజెంట్ అనేది మనకు ఇక్కడ ఉంది, కనిపిస్తుంది కదా, దానిపైన రాసింది గ్లూకోజ్ రియాజెంట్ అని. అదేవిధంగా మనము ప్రతి టెస్ట్, ఏ టెస్ట్ అయినా సరే ఫ్రెండ్స్, చేసే ముందు రియాజెంట్ యొక్క ఎక్స్పైరీ అనేది కంపల్సరీ చూసుకోవాల్సి ఉంటుంది. అదే ఫ్రెండ్స్, రిక్వైర్మెంట్స్ అనేటివి అయిపోయాయి, అయితే ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం. అయితే స్టార్ట్ చేయడానికి ముందు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రెండు టెస్ట్ ట్యూబ్స్ ఉన్నాయి కదా మనకి, ఒకటి స్టాండర్డ్, ఒకటి టెస్ట్ అనమాట. ఫ్రెండ్స్, నేను స్టాండర్డ్ ఆల్రెడీ చేశాను, దాన్ని రిజల్ట్ వచ్చేసి 28 ఉంది కాబట్టి అది మళ్ళీ మళ్ళీ చేయాల్సిన అవసరం లేదనమాట. అయితే ఈ టెస్ట్ ట్యూబ్ స్టాండర్డ్ ఒకటి తీసేద్దాం. అయితే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఓన్లీ టెస్ట్ మాత్రమే చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు 1000 మైక్రాన్స్ గల పిప్పెట్ తీసుకొని 1000 మైక్రాన్స్ గ్లూకోజ్ రియాజెంట్ టెస్ట్ ట్యూబ్లోకి వేయాలి. 1000 మైక్రాన్స్ గ్లూకోజ్ రియాజెంట్ నాకు ఈ టెస్ట్ ట్యూబ్లో వేయాల్సి ఉంటుంది. వేసేసాను. నెక్స్ట్ వచ్చేసి ఈ పిప్పెట్ సహాయంతో 10 మైక్రాన్స్ సిరం శాంపుల్ అనేది టెస్ట్ ట్యూబ్లోకి వేయాలి, గ్లూకోజ్ రియాజెంట్లోకి వేయాల్సి ఉంటుంది 10 మైక్రాన్స్ సిరం. ఫ్రెండ్స్, 10 మైక్రాన్స్ టెస్ట్ ట్యూబ్లోకి గ్లూకోజ్ రియాజెంట్లోకి వేయాల్సి ఉంటుందన్నమాట. తర్వాత దీన్ని మిక్స్ చేసి 10 మినిట్స్ వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. 10 మినిట్స్ వెయిట్ చేసి కిలోమీటర్లో మెజర్ అనేది చేయాలి. అయితే ఫ్రెండ్స్, అప్పటి వరకు మనము కిలోమీటర్ స్టార్ట్ చేసి సెట్ చేసుకుందాం, ఓకేనా? ఫ్రెండ్స్, దిస్ ఇస్ కిలోమీటర్. ఇప్పుడు దీన్ని మనం ఆన్ చేసుకుందాం. ఇక్కడ సైడ్లో బటన్ ఉంటుంది, ఇది ఆన్ చేస్తే ఆటోమేటిక్గా 5 to 10 సెకండ్స్లో ఆన్ అవుతుంది ఫ్రెండ్స్. అది మనకి ఇక్కడ కాల్ అని వస్తుంది, నంబర్స్ అయిపోయిన తర్వాత కాల్ అని వస్తుంది అనమాట. అంటే దీన్ని ఇప్పుడు ఎలా తీసేయాలంటే చూడండి, ఇక్కడ ట్యూబ్ ఉంది కదా, కిలోమీటర్కి ఒక ప్రత్యేకంగా ట్యూబ్ ఉంటుంది ఫ్రెండ్స్. అందులో డిస్టిల్ వాటర్ వేసి ఎన్నెన్న వేయచ్చు, నార్మల్గా డిస్టిల్ వాటర్ వేసి ఈ లైన్ స్ట్రేట్గా చూసి లోపల ఇలా పెట్టేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కింద ఆటో జీరో అని ఉంది కదా ఫ్రెండ్స్, దానిపైన ప్రెస్ చేస్తే ఇది ఆటోమేటిక్గా జీరో అయిపోతుంది అనమాట. చూడండి, ఆటోమేటిక్గా జీరో అనేది అయిపోయింది. అయితే ఇప్పుడు టెస్ట్ అనేది మనము మెజర్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్,
మనము ఈ టెస్ట్కి ఒక ఫిల్టర్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చాలా ఫిల్టర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి లైన్గా. బట్ షుగర్కి సంబంధించిన ఫిల్టర్ మనం పెట్టుకోవాలి, ఓకేనా? షుగర్కి సంబంధించిన ఫిల్టర్ వచ్చేసి 52 ఫ్రెండ్స్, ఆల్రెడీ ఇక్కడ 52 ఉంది చూడండి. 52 ఫిల్టర్ అనేది పెట్టాలి, అంటే గ్రీన్ ఫిల్టర్ వస్తుంది మనకి. షుగర్ మనం దీంట్లోనే మెజర్ చేస్తామన్నమాట. అయితే 10 మినిట్స్ కంప్లీట్ అయిందా? ఆ ఫ్రెండ్స్, 10 మినిట్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం టెస్ట్ని మెజర్ అనేది చేద్దాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయవలసింది ఏంటంటే, ఇందులో ఉన్న డిస్టిల్ వాటర్ తీసి ఏదైనా ఒక ప్లేన్ ట్యూబ్లో వేసుకోవాలి. ఇక్కడ ఉంది ప్లేన్ ట్యూబ్, ఇందులో వేసుకుందాం. మొత్తం వేసేయాలి ఫ్రెండ్స్, 1 డ్రాప్ కూడా ఉండనట్టు. వేసేసిన తర్వాత ఇప్పుడు ఏదైతే మనం శాంపుల్ మెజర్ చేయాలనుకుంటున్నామో ఆ శాంపుల్ ఈ టెస్ట్ ట్యూబ్లోకి మార్చండి, అంటే ఇందులో వేయండి. ఇలా వేసిన తర్వాత ఈ లైన్ స్ట్రేట్గా చూసి ఫ్రెండ్స్ అందులో పెట్టేయండి. ఆటోమేటిక్గా మనకు స్క్రీన్ పైన రిజల్ట్ అనేది వస్తుంది చూడండి. రిజల్ట్ అనేది వచ్చింది చూడండి ఫ్రెండ్స్, 31 రిజల్ట్ వచ్చింది. అంటే ఇప్పుడు మనకు దీనికి క్యాల్కులేషన్ చేయాల్సి ఉంటుంది. నేను క్యాల్కులేషన్ అనేది ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. దీని క్యాల్కులేషన్ వచ్చేసి టెస్ట్ డివైడెడ్ స్టాండర్డ్ ఇంటూ 100 అనమాట. అంటే మనకి ఇప్పుడు టెస్ట్ ఇక్కడ ఏమొచ్చింది, 31 వచ్చింది. 31 డివైడెడ్ 28 ఇంటూ 100 ఈజ్ఈక్వల్ 100 కొట్టి ఈజ్ఈక్వల్ కొట్టేస్తే మనకు రిజల్ట్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.